గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఐటీడీపీ కోఆర్డినేటర్ కోమటి గుంట శ్రీహరిపై కొండాయపాలెం గ్రామ వైసీపీ నాయకులు దాడి చేశారు. ఈ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు రాజక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న కొత్తగా ఈపూరు మండల సోషల్ మీడియా కన్వీనర్గా నియమితుడు కోమటి గుంట శ్రీహరి మీద కొండాయపాలెంలో వైసీపీ నాయకులు దాడి చేయడం జరిగింది. కొట్టడం కూడా జరిగింది. కులపరంగా దూషించి చంపేస్తామని బెదిరించి కొట్టడం కూడా జరిగింది. అతను హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయ్యడం జరిగింది. ఈరోజు కూడా పోలీసు వారు ఇంతవరకు కేసు అయితే నమోదు చేయలేదు. ఇంకా అతని గురించి కూడా పట్టించుకోలేదు. ఇది బీసీల మీద దాడిది. ఈ దాడిని ఈపూరు మండల టీడీపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే అతన్ని అదుపులో తీసుకొని కేసు ఫైల్ చేసి అతనికి న్యాయం చేయాల్సిందిగా ఈపూరు మండల శాఖ తరఫున కోరుతున్నాం. మీరు వినుకొండ రైతు సంఘం అధ్యక్షుడు ఉండండి. నా పేరు నాగేశ్వర గుంటగల నాగేశ్వరరావు. ఇక్కడ చిన్నకొండాయపాలెంలో కోరుకుంట శ్రీధర్ అనే అబ్బాయికి శ్రీహరికి ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాడని చూడటానికి వచ్చాము. దానికి చిన్నకొండాయపాలెం అబ్బాయిది అగ్రవాల నానికి చెందిన వైసీపీ నాయకులు కొంతమంది ఆ అబ్బాయిని కొట్టి గొంతు బిసికి హత్యా ప్రయత్నం చేయడానికి ప్రయత్నాలు చేశారు. అది అందరికీ నమస్కారం. 5/10/2021 మధ్యాహ్నం 12:50 1 గంట మధ్యలో కోమడగుంట శ్రీహరి అనే వ్యక్తిని రజక కులానికి చెందిన వ్యక్తి. ఎందువల్ల అంటే కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మరి ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్న ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా ఇలాంటి చర్యలు జరగల. కానీ ఈరోజు ఈ ఎమ్మెల్యే గారు ఎన్నికైన కాని నుంచి ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో బీసీల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద దాడులు జరుగుతున్నవి. ఒకసారి ఆలోచించండి, గత ప్రభుత్వంలో ఇదే బాట మా నాయకులు పడితే మీరు